मरी रोजु आंध्र प्रदेश राष्ट्रंलो ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకమైనటువంటి విధ్వంసమైనటువంటి పాలన సాగిస్తూ ఉన్నారో ఆ విధ్వంసమైనటువంటి పాలనను నిరసిస్తూ ఏదైతే ఎవర్నైతే బెదిరింపులతో బ్లాక్మెయిలింగ్లతో అక్రమమైనటువంటి కేసులతో ప్రలోభాలు పెడుతూ తాను ఏదైతే 2019 అసెంబ్లీలో पार्टी फिराइंपुल रावालंटे पार्टी की पदवल की राजीनामा चेयालनि आ रोज चेप्पि ई रोज माट तप्पि मडम तिप्पि प्रलोभाल तो पार्टीलो चेर्चुकुंटू ओकवेळ एवरैना अट्ला प्रलोभालकि ब्लाक्मेलिंग की बेदिरिंपुलकि केसुलकि लोंगक पार्टी इच्चिनटुवंटि मैंडेट की मरी कष्टपडि मरी नीतिगा निजायितीगा ई यॉक्क प्रभुत्व वैफल्यालनु एंडगड़ते वाळ्ळ मीद अक्रमैनटुवंटि केसुलु वेधिंपुलु एवैते उन्नायो ఆ పాలనను నిరసిస్తూ ఈ రోజు అసెంబ్లీకి మరి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతోంది. మరి ఖచ్చితంగా మరి ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ మరి కరోనా నేపథ్యంలో మరి ఈ యొక్క ప్రికాషన్స్ కూడా అన్ని తీసుకోమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు చాలా ఈజీగా కరోనాను తీసుకుని ఏదో పారాసెటమాల్ ఉంటే సరిపోతుంది, బ్లీచింగ్ ఉంటే సరిపోతుంది, వస్తుంది పోతుంది అని ఈజీగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలని ప్రజాప్రతినిధులని ఆందోళనకు గురిచేయడంతో ఈరోజు ఏదైతే అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీని కూడా పూర్తి జాగ్రత్తలతో కేంద్రం ఏ రకమైన గైడ్ లైన్స్ ఇచ్చిందో వాటిని అన్నిటిని పాటిస్తూ కేవలం ఏదో శానిటేషన్ ఒకటే కాకుండా పూర్తిగా మెడిటేషన్ మెడికేషన్ తో కూడా అసెంబ్లీని నిర్వహించాలని కోరుతూ ఉన్నాం. రెండవది ఏదైతే ఇవేళ రెండు రోజుల ఒక రోజా అని ప్రభుత్వం ఏదో బడ్జెట్ ను ఆమోదించుకోవడం కోసం శాసనసభను మమ అనిపించుకునింటే మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ప్రజల కష్టాలు ఇబ్బందులు సమస్యలు అన్నీ ఇన్ని కాదు. మనందరం కూడా చూస్తూ ఉన్న ఒక పక్క వ్యాపార రంగం సంక్షోభంలో ఉండి ఈవేళ గిట్టుబాటు ధరలు లేనిటువంటి స్థితిలో మరి ఏ విధమైనటువంటి ఆదరణ లేనిటువంటి విధానంలో వ్యాపార రంగం గాని అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఏ సాగునీటి ప్రాజెక్టులో కూడా పోలవరం తోటి సహా ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఈ సంవత్సర కాలంలో లేవు. మరి అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క కరోనా నేపథ్యంలో మరి యొక్క పేద ప్రజలను ఆదుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి 1000 రూపాయలకు అదనంగా 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వం పేదవాడికి సాయం చేయడానికి ముందుకు రాలా. కేంద్రం ఇచ్చినటువంటి కందిపప్పును కూడా కొనుగోలు చేయలేక పనికి మాలినటువంటి తినలేనటువంటి శనగలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. మరి కరోనా నేపథ్యంలో కేంద్రం ఇచ్చినటువంటి 1000 రూపాయలకు అదనంగా పేదవాడికి 1 రూపాయి ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు రాలేదు. కానీ ఇవేళ ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకోవడానికి మాత్రం 2600 కోట్లు ఖర్చు పెట్టారు. తమ వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లకు మాత్రం 6400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా మరి ఏదైతే ఈ దోబరా కానీ ఈ యొక్క మరి కాంట్రాక్టర్లకు ఏదైతే ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి అసెంబ్లీలో చర్చించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఇవాళ ఇళ్ల స్థలాల కొనుగోలులోను పంపిణీలోను కూడా అసలు ఇళ్ల స్థలాలు అమ్ముతున్నారా పంచుతున్నారా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఇసుక చూస్తే ఇవాళ చంద్రబాబు హయాంలో 2000 రూపాయల ట్రక్ తీసుకు ఇవాళ 10000 రూపాయలు, 5 టన్నుల లారీ ఆ రోజు 10000 ఉంటే ఈరోజు 50000 లక్ష ఎవరి జేబుల్లోకి పోతూ ఉన్నాయనేటువంటిది కూడా ఈరోజు చర్చించవలసిన అవసరం ఉంది. ఇవాళ మద్యపాన నిషేధం అన్నారు. ఎరా అధికారంలోకి వచ్చాక మన లాక్డౌన్లో మీరు అందరూ చూశారు 90% మంది ప్రజలు మద్యానికి దూరంగా ఉన్నటువంటి దశలో దాన్ని సద్వినియోగం చేసుకుని నిజంగా మీరు మద్యపాన నిషేధం మీద చిత్తశుద్ధి ఉంటే గుజరాత్ బీహార్ మాదిరిగా ఇక్కడ మద్యపాన నిషేధం మన లాక్డౌన్ ఉపయోగించుకుని అమలు చేయాలి. కానీ మీరు 95% ధరలు పెంచి ఇవాళ లిక్కరు ఏదైతే పిచ్చి బ్రాండ్లు మీ జే ట్యాక్స్ కోసం 25000 కోట్ల రూపాయలు ఏదైతే మద్యంలో దోపిడీ చేస్తూ ఉన్నారో దాని మీద చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు పాదయాత్రలో మీరు చెప్పారు పేదవాడిపై 1 రూపాయి కూడా భారమైనని. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చాక సిమెంట్ ధరలు మీ జే ట్యాక్స్ కోసం 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు సిమెంట్ ధరలు పెరిగాయి. ఇవాళ కరెంటు బిల్లులు చూస్తే
గతంలో కరెంట్ వైర్ పట్టుకుంటే షాక్ కొట్టేది కానీ ఇవేళ కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతున్నటువంటి పరిస్థితి 20 రెట్లు 30 రెట్లు ఇవేళ కరెంట్ బిల్లులు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఆర్టీసీని రెండు సార్లు పెంచి ధరలు పెంచినటువంటి పరిస్థితి మరి ఈ రకంగా మరి ఎన్ని రకాలుగా చూసినా కూడా ఏదోతే యొక్క ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతేనో వీటన్నిటి మీద కూడా ఇవేళ సభలో చర్చించవలసిన అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సరైన ప్రకాశం తీసుకుని జాగృతలు తీసుకుని ఈ సమస్యలన్నిటిని కూడా చర్చించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం।